ఈ సినిమా గురించి చెప్పాలంటే, చిన్నప్పుడు నేను విట్లాచారి గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి విట్లాచారి ఏమనంటే ఓంకార్. అప్పట్లోనే దయ్యంతో కామెడీ చేయించవచ్చు అనేది విట్లాచారి గారు చూపించారు. అది రాజుగారి గది 1 నుంచి స్టార్ట్ అయింది, 2, ఇప్పుడు 3. అలాగే ఈ సినిమాకి అశ్విన్, అంటే ఇంతకుముందు అశ్విన్లో చూసిన టాలెంట్ వేరు, ఈ సినిమాకి చూసే టాలెంటు మీరే గమనిస్తారు. అంటే దినాదిన అభివృద్ధి, అంటే రోజు రోజు, అంటే జనరల్గా ఓ పండు తయారైతే అది కొంచెం పెద్దయి పండి చాలా తీయగా ఉంటుంది. సో అటగా అశ్విన్ తను ఎలా నేను మలుచుకుంటే బాగుంటుంది అని ఒక అన్నగా ఓంకార్ గారు చెప్పటం, తను చేయటం. నేను అడిగా, ఓక్ అని ఉంది, ఓక్ అంటే ఓంకార్, అశ్విన్, కళ్యాణ్, ఈ ముగ్గురు అన్నదమ్ముడు. ఒక ఆయన డైరెక్టరు, ఒక ఆయన హీరో, ఇంకొక ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కమ్ ప్రొడ్యూసర్ కూడా. ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఎప్పుడు నిద్రపోతారో ఎప్పుడు లేస్తారో వాళ్ళకైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ యూనిట్లో రాత్రి లేట్గా పడుకుంటారు, పొద్దున చాలా ఎర్లీగా లొకేషన్కి వస్తారు. అంటే వర్క్ 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 ఇదే తప్ప వేరే వాళ్ళకి ఏమి తెలీదు. సో అట్టగా వీళ్ళకి బాగా సపోర్ట్ చేసింది 4 పిల్లర్స్. వాళ్ళు ఎవరంటే, ముందుగా చోటకేనాయుడు గారు, గౌతమ్రాజ్ గారు, మ్యూజిక్ షబ్బీర్ గారు, అలాగే మరి ఈ సినిమాకి సంబంధించింది కళ్యాణ్. కళ్యాణ్ తను మనిషి చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ చాలా రెబల్, చాలా సైలెంట్గా ఉంటాడు. మార్నింగ్ విత్ మేకప్ 7 o'clock అండి, అదేటి రాత్రి 1 గంటకే కదా, ఎంతసేపు పడుకుంటా ఉండి. అంటే చాలా చాలా ఉన్నాయి ఇంకా, బట్ ఏదేవైనా తనకేంటంటే మా అన్నయ్య నాకు వర్కప్ చెప్పాడు, ఆ వర్క్ నేను చేయాలి. అంటే ఈ రోజుల్లో కూడా అన్నయ్య వేసిన బాటలో కూడా మనం వెళ్ళాలి అనేది, తమ్ముళ్ళు ఇంకా ఉన్నారా అని వీళ్ళిద్దరిని చూస్తే తెలుస్తుంది. ఒకటి కళ్యాణ, రెండో అశ్విన్. అండ్ అలాగే ఈ సినిమాకి ఎవరైతే ముఖ్యంగా టెక్నీషియన్స్, నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ అప్రిషియేట్ చేయాలనుకుంటున్నా. ఓల్డ్ సిటీలో దాదాపు 7 రోజులు షూటింగ్ చేసాం. ఆర్టిస్టులకి ఒక గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో వెళ్ళి బయట కూర్చుంటాం. కానీ టెక్నీషియన్స్ ఎవరు కూడా, ఎందుకంటే 300 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఒక పాత బిల్డింగు అలా ఉండాలి నాకని ఆ డైరెక్టర్తో తను తయారు చేయించుకోవటం. అక్కడి నుంచి డస్ట్లోనే వాళ్ళు దాదాపు 7 రోజులు షూటింగ్ చేశారు. పని రాక్షసుడు ఎవరంటే చోటకేనాయుడు. ఈ క్యాండిడేటు పొద్దున్న లెగిశాడంటే రాత్రి పడుకునేదాకా అదే. అంటే ఇక లైటింగ్ చేయటం, షార్ట్ చేయటం, నెక్స్ట్ ఒక 10 మినిట్స్ గ్యాప్ అంటమే తప్ప బయటికి రావటం, రష్ తీసుకోవటం, చాలా టెస్ట్ ఉంది, నేను సీనియర్ మోస్ట్ కెమెరామెన్ని, నాకు కొద్దిగా టైం కావాలి అని కాకుండా, వీళ్ళు ఇచ్చిన టైంలోనే నేను ఈ సినిమా ఫినిష్ చేయాలి అనే బాధ్యత తీసుకోవటం నిజంగా అది చాలా అప్రిషియేట్ చేయాలి. అండ్ అలాగే అమీకా గౌర్ మా హీరోయిన్, అండ్ తను ఈ సినిమాలో అంటే ఒక రేంజ్లో చూస్తారు. ఒకప్పుడు చిన్నది పెళ్లి కూతురు, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పెళ్లి కూతురు, ఇప్పుడు కాబోయే పెళ్లి కూతురు. అండ్ అలాగే శివశంకర్ గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు మాతో పాటు, అలాగే శేఖర్ మాస్టర్, అండ్ అలాగే అజయ్ ఘోష్ గారు, పెద్దలు పూజలు పెర్మాజీ గారు. నేను మద్రాసులో చైల్డ్ ఆర్టిస్ట్గా తిరుగుతున్నప్పుడే అప్పటికే వారు ఆర్టిస్ట్గా చాలా సినిమాలు యాక్ట్ చేసేవారు. నాకు అప్పుడు చెప్పేవారు గుమ్మడి గారు రూమ్మేట్ అని ఏదో చెప్పేవారు. మేబీ మనిషి, నేను అడిగా ఏంటండి మీ సంపాదన ఏంటి ఏం కొంటున్నారని, ఏం లేదు సంపాదన అంతా రంగికి పోతుంది అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ విధంగా మీ అందరిని కలుసుకోవటం. అలాగే ఈ సినిమా రాజుగారి గది, ఇందాక అజయ్ ఘోష్ గారు చెప్పినట్టు, ఎస్, రూపాయికి 3 సార్లు మనం
నవ్వుకోవటం గ్యారంటీ. అండ్ అలాగే ఏదో నవ్వుకొని బయటకు వచ్చేయడం కాకుండా ఈ కథలో మెయిన్ పాయింట్స్ ఏంటనేది ఓంకార్ గారు చెప్పారు. సో ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.